చూడొచ్చా మేము కూడా టాటూ? చూడొచ్చు, లోపల ఉందండి. చూడొచ్చు లోపల ఉందండి, ఎట్లా చేస్తాం అసలు? అంటే పర్మనెంట్ టాటూ అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయారా ఈ మూవీలో? అండి, ఇన్వాల్వ్ అయిపోయి బాగా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మూవీ అండి. సినిమా రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా చేంజ్ అయింది నా లైఫ్ కానీ, నా వే ఆఫ్ లైఫ్ స్టైల్, వే ఆఫ్ థింకింగ్ అండ్ విజన్ టువర్డ్స్ ఫ్యూచర్. సో కంప్లీట్లీ చేంజ్ అయిందనమాట, రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్గా, యాజ్ ఎ సన్గా, సో మనీ స్పెండ్ చేసే తీరులో, సో ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. సో దానివల్ల ఐ థింక్ దిస్ మూవీ రిజల్ట్ చూడక ముందే నేను థియేటర్ ఎంచుకోవడం జరిగింది. ఓకే, సో అందుకని. సో రిజల్ట్ అది ఏదైనా సరే ఇది సినిమాలో గుర్తుండిపోద్ది అని చాలామంది ఏమంటారంటే, పబ్లిక్ అంటే పబ్లిసిటీ స్టంట్ అది, అలా అంటే ప్రతి సినిమా ఎంచుకుంటూ పోతే నేను గజ్జనే అవుతాను. ఓకే, సో ఫస్ట్ టైం అసలు స్టోరీ ఎవరికి చెప్పడం జరిగింది మీ మైండ్లోకి రాగానే? ఎవరు బాగా సపోర్ట్ చేశారు మీకు? ఆబ్వియస్గా అమ్మ ఇలానే చేస్తారు. ఫస్ట్ నేను అమ్మగా చెప్పాను, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సాడ్ టు హియర్ దట్ నిజంగా జరిగిందా, ఇలాగా నిజంగా ఇలా జరుగుతున్నాయా, ఎస్ మొన్న తిరిగే సొసైటీలో ఇలా కూడా ఉన్నాయమ్మ అని చెప్తే నిజంగా మమ్మీ షాక్ అయిపోయింది. మమ్మీ ఒక మాట అంటే, ఇలాంటి తీసి కొంచెం కమర్షియల్ వేగా పెట్టి అంటే ఎంటర్టైన్ చేస్తూ ఈ జనాలు చెప్పాలరా నువ్వు, ఎందుకంటే ఇది జనాలు తెలియాలి ఇలా కూడా జరుగుతున్నాయని. సో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, అట్ ది సేమ్ టైం మన సినిమా తీస్తున్నాం కాబట్టి ఒక డాక్యుమెంటరీలా కాకుండా ఒక ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి థ్రిల్లర్, ఒక క్రిప్పింగ్ అండ్ మా అమ్మ చెప్పిన రిఫరెన్స్ కాకి, సో ఆ టైప్లో ఉండాలి. ఓకే, డన్, రాసం వస్తామని చెప్పి వన్ ఇయర్ గ్యాప్ తీసుకొచ్చాం. సో ఇంతవరకు చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇమేజ్ కాస్త అమ్మాయిల హార్ట్ కొంచెం కష్టమైనా కానీ ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ అవుతారనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అమ్మాయిల గురించి తీశారు కాబట్టి మూవీ. ఇంతవరకు ఓన్లీ టీనేజ్ గర్ల్సే ఉంటారు, ఇప్పుడు టోటల్ అమ్మాయిలంతా ఆల్ లేడీస్ అందరూ ఫ్యాన్స్ అయిపోతారేమో మీకు మేబీ. ఓకే, నైస్. షౌర్య, యాక్షన్స్ సీన్స్ తీసుకుంటే కేజీఎఫ్ ఫైటర్స్, యా, ఎందుకంటే హ్యాండ్ ఇట్లా డిఫరెంట్, చాలా యూనిక్గా ఉంది ఫైట్స్ అనేందు. అది బేసిక్లీ నేను రాసిన ఫస్ట్ డే, రాయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అది అనుకున్నానండి. సో అది కంపల్సరీ గోడ జారిపోయింది అంటారు కదా, సో షోల్డర్ డ్రాప్ అయితే దాన్ని సెట్ చేస్తాం కదా, సో అది సెట్ చేసిన బికాస్ ఇది మా డాడీకి నాకు చిన్నప్పటి నుంచి జరిగేది. మా ఫాదర్ హ్యాస్ సేమ్ ప్రాబ్లమ్, రైట్ హ్యాండ్, సో హీస్ అ బౌలర్ అనమాట. సో క్రికెట్ ఆడుతున్నప్పుడు బౌలింగ్ చేసినప్పుడు గోడ జారిపోయింది మా డాడీ. సో చిన్నప్పుడు నేనంటే స్కూల్ నుంచి ఆడ జారిపోయిన తర్వాత సెల్లి పెట్టాలంటే మా డాడీకి సెట్ చేసాము నేను, భలే ఉంది అని చెప్పి అసలు ఎప్పుడు ఎక్కడ వాడలేదన్నమాట. సో అలాగా ఇది సినిమాలో ఫైట్ అప్పుడు వాడితే బాగుంటుంది. సో యాక్చువల్లీ దిస్ ఇస్ దిస్ సేమ్ థింగ్ హ్యాపెన్డ్ టు మై తాయాజీ, మై డాడ్స్ బ్రదర్, సేమ్ థింగ్, హి ఆల్సో డస్ రైట్, నో హి, యా, సో విత్ దిస్ పార్ట్, దిస్ పార్ట్, యా. సో ఇట్లా అనుకుని ఇలా పెట్టుకుని సెట్ చేసుకుంటారు డాడీ అనమాట. సో అప్పుడు నేను సెట్ చేస్తాను. సో అది మ్యాన్రిజం బాగుంది అనమాట. సో డాడీ ఏంటంటే ఇలా పెట్టిన తర్వాత సెట్ అయిపోయిన తర్వాత ఇలా అంటారు ఒకసారి, భలే ఉందా మ్యాన్రిజం అని చెప్పి, సో కంపల్సరీ పెడదాం అని చెప్పి. ఓకే, కాపీ రైట్స్ మా డాడీ. నైస్ నైస్.